సాఫ్ట్వేర్లో కార్పొరేట్ కంపెనీలు అంటే ఇక పండగే పండగ, వాటిట్లో ఉద్యోగాల కోసం ఎగబడుతుంటారు ఎందుకంటే వేలు లక్షల్లో జీతాలు వస్తాయని. దాంట్లో చేరామంటే ఇక లైఫ్ సెటిల్ అన్నటువంటి ఫీలింగ్ ఏదో ప్లాట్లు కొనుక్కోవచ్చు, ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, కిస్తీలు కింద కట్టుకుంటే సరిపోతుంది, కారు కొనుక్కోవచ్చు ఇట్లాంటివి. అయితే విశాఖపట్నంలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. రిషికొండలో ఇన్ఫోటెక్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. ఇది అర్థం కావట్లేదు. పోతినమల్లైపాలెం పోలీసులు దాని మీద విచారణ చేస్తున్నారు. అసలు ఒక కంపెనీ జీతం ఇవ్వకూడదు, మామూలుగా అయితే అది లేబర్ యాక్ట్ కిందకు వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు. కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జీతం ఇవ్వకపోవడం అన్నటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. సదరు సంస్థ ఏమన్నా స్పష్టతనిస్తుందని చూడాలి.